హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ అటు గ్లోబల్ క్యూస్ పరంగా బాగా నెగిటివ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ డౌన్ అనేది వచ్చింది. దీంతోపాటు ఈరోజు F&O క్లోజింగ్ మనకి సెప్టెంబర్ సిరీస్కి. సో మార్కెట్స్లో ఏంటంటే బాగా జిగ్జాగ్ చాపీగా పైకి కిందకి పాకి పైకి కిందకి ఈ విధంగా వోల్టాలిటీ అనేది ఎక్కువ నిఫ్టీలో కనపడింది. అదేవిధంగా స్టాక్స్, మరి ముఖ్యంగా F&O రిలేటెడ్ స్టాక్స్లో సేమ్ అదే విధమైన మూవ్ అనేది చూసాము. నిఫ్టీ పరంగా చూస్తే ఈరోజు లో నుంచి రికవరీ కూడా బాగా చాలా స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. ఒక దశలో దగ్గరగా -100 పాయింట్స్ నుంచి +20-30 పాయింట్స్ కూడా పెరిగింది అనమాట. అంటే హైగాని గమనిస్తే ఈరోజు 11,744, అదేవిధంగా లోగాని గమనిస్తే 11,606, అంటే లో నుంచి 150 పాయింట్స్ పెరిగింది. సో మళ్ళీ అక్కడి నుంచి కూడా కరెక్ట్ అయింది. ఓవరాల్గా క్లోజింగ్ బేసిస్లో 11,670 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ సేమ్, నిఫ్టీ ఏ విధంగా ఈరోజు మూవ్ అయిందో బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ప్యాటర్న్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. బ్యాంక్ నిఫ్టీ 24,092 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూసాము. ఈరోజు లోగాని గమనిస్తే 23,822 అనమాట బ్యాంక్ నిఫ్టీకి. ఇంకా ఈరోజు నిఫ్టీలో సపోర్ట్ చేసిన స్టాక్స్ పరంగా చూసుకుంటే ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్ ఇటువంటివన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా నెగిటివ్గా ఉన్న స్టాక్స్లో ఎల్ఎన్టీ, టైటాన్, అదాని పోర్ట్స్ ఇవన్నీ కూడా న్యూస్ బేస్డ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ నిన్న అనుకున్నాం, నిన్న చూసాము రిజల్ట్ బాగా రాలేదు. సో దాని కారణంగా ఈ స్టాక్లో ఒక 5% కరెక్షన్ అనేది వచ్చింది. అదేవిధంగా టైటాన్ కూడా రిజల్ట్ బాగా రాలేదు, దీంట్లో కూడా ఒక 3.3% కరెక్షన్ అనేది వచ్చింది. ఈరోజు మార్కెట్స్లో ఎక్కువగా న్యూస్ బేస్డ్ ఏదైతే స్టాక్స్కి న్యూస్ ఉన్నాయో అటువంటి మూవ్స్ చూసాము. దీంతోపాటు రిజల్ట్ పరంగా మూవ్స్ చూసామన్నమాట. ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ మాత్రం ఏమాత్రం బాగాలేదు. 446 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 1010 స్టాక్స్ మాత్రం 1010 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే డిక్లైన్స్ ఎక్కువగా నిఫ్టీ ఉన్నాయి ఓవరాల్గా ఎన్ఎస్సీలో. అంటే దీని అంటే ఈ రోజు అని కాదండి, లాస్ట్ ఒక 3 వీక్స్గా గమనిస్తే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఆల్రెడీ సెల్లింగ్ అనేది 3 వీక్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇండెక్స్ కరెక్షన్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి ఫ్యూ డేస్ నుంచి నిఫ్టీ కొంచెం 11,800-11,900 లెవెల్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి 11,670 దగ్గరికి నిఫ్టీ వచ్చింది. ఇది ఓవరాల్గా. ఇక స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే ఈరోజు పిడిలైట్ ఇండస్ట్రీస్ అండి, 4.7% పెరిగింది. అంటే న్యూస్ బేస్డ్ ఈరోజు ర్యాలీ అనమాట. దీంతోపాటు టెక్నికల్గా కూడా ఒక అప్ ట్రెండ్ అనేది ఈ స్టాక్లో వచ్చింది పిడిలైట్ ఇండస్ట్రీస్. ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి, F&O క్లోజింగ్ అయిపోయింది, మనం నవంబర్ సిరీస్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఈ సిరీస్ అంతా కూడా, నవంబర్ అంతా కూడా ఈవెంట్ బేస్డ్, అంటే లైక్ మేజర్ ఈవెంట్ ఏంటంటే యూఎస్ ఎలక్షన్స్ అదొకటి. దీంతోపాటు దానికన్నా మించి మనం రోజు అనుకుంటున్నాం, అంటే లాస్ట్ 3 డేస్గా మరి ముఖ్యంగా మనం అనుకుంటున్నాం కోవిడ్ అనేది అటు యూఎస్ యూరోప్లో కోవిడ్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని బట్టి మార్కెట్స్ ఉంటుందండి. బాగా భారీ వోలటాలిటీ, ఒడిదుడుకులు బాగా ఉండే అవకాశాలు నెక్స్ట్ మంత్లో ఉండవచ్చు. సడన్గా సెల్ ఆఫ్స్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చెప్పలేమండి మార్కెట్స్లో ఏదైనా జరగవచ్చు. సో భారీ ఒడిదుడుకులు అయితే రాను రోజుల్లో వోలటాలిటీ అనేది బాగా పెరిగే అవకాశం మనకి నవంబర్ సిరీస్లో కనపడుతుంది. సో నేను కూడా మీకు ఆ నిఫ్టీ పరంగా చూసుకుంటే రెసిస్టెన్స్ 11,800 అనేది నిఫ్టీకి ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది మనకి ఉండవచ్చు. ఇన్ని రోజులు ఏదైతే సపోర్ట్ ఉందో అదే రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక డౌన్ సైడ్గా చూసుకుంటే 11,600 అనేది మనకి సపోర్ట్ ఉంది. దాని తర్వాత 11,400 ఆ లెవెల్స్ నిఫ్టీలో అక్కడ సపోర్ట్ మనకి నిఫ్టీలో కనపడుతుంది. మనకి ఇంతకుముందే అనుకున్నట్టుగా దీంతోపాటు అంటే గ్లోబల్ క్యూస్తో పాటు మనకి అటు న్యూ డొమెస్టిక్గా రిజల్ట్ ఉన్నాయి, తర్వాత రేపు ఈవినింగ్ రిలయన్స్ రిజల్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ ఇప్పుడు ఇమీడియట్గా అయితే నెక్స్ట్ ఫ్యూ డేస్, 2-3 డేస్ కొంచెం రేంజ్ బోన్లో ఉండే కన్సాలిడేషన్ మోడ్లో ఉండే అవకాశం ఉంది. బట్ నెక్స్ట్ మంత్లో మార్కెట్స్లో ఒక అంటే బాగా వోల్టాలిటీ అనేది పెరగవచ్చు అండి. ఇది మార్కెట్స్ పరంగా. ఇక ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేసిన కంపెనీస్ పరంగా చూసుకుంటే ఇండిగో ఒకటి రిజల్ట్ అనౌన్స్ చేసింది. లాస్ అనేది లాస్ట్ ఇయర్కి ఇయర్కి బాగా పెరిగింది, ఆబ్వియస్గా అందరికీ ఎక్స్పెక్ట్ చేసిందే. అంటే 1,194 కోర్స్ లాస్ అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 1,062 కోర్స్. ఇక రెవెన్యూస్ పరంగా 68% రెవెన్యూస్ పడ్డాయండి, తగ్గాయి రెవెన్యూస్. 2,741 కోర్స్ అనమాట. అదే లాస్ట్ ఇయర్ కానీ చూసుకుంటే 8,105 కోర్స్. ఇక డెట్ అనేది బాగా పెరిగిందండి, 28% డెట్ పెరిగింది. అంటే 25,419 కోర్స్ ప్రస్తుతానికి డెట్ ఉందండి. అంటే డెట్ అనేది బాగా పెరుగుతుంది, గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఇండిగోని నేను గతంలో చాలాసార్లు అవాయిడ్ చేయమన్నాను, ఇండిగోతో పాటు ఈవెన్ పీవీఆర్ని కూడా అవాయిడ్ చేయమన్నాను. ఎందుకంటే కొంచెం ఇక్కడ
మనం మార్చుకోవాలి. ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు అండి. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఏవియేషన్ సెక్టర్ బాగా దెబ్బతిన్నది. ఈ లోపల అంటే మనకి రిస్ట్రిక్షన్స్ లేకపోయినా కూడా ఇప్పుడు ఇమీడియట్గా అంటే లాక్డౌన్ అటువంటిది లేకపోయినా మన ఇండియాలో లేకపోయినా కూడా ఇంకా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వరల్డ్ వైడ్గా ఉందండి. దీంతోపాటు అటు యూరప్ కంట్రీస్ తర్వాత అమెరికా కంట్రీస్లో మళ్ళీ కోవిడ్ పెరగడం ఇవన్నీ కూడా తట్టుకొని ప్రీ కోవిడ్కి రావాలి అంటే ఏవియేషన్ సెక్టర్ చాలా టైం పడుతుంది, ఈ లోపల డెట్ పెరిగిపోతుంది. సో ఇవన్నీ కన్సర్న్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇటువంటి కొంచెం రిస్కీ స్టాక్స్ని అవాయిడ్ చేయండి. అంటే దీని ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. మనం ఎప్పుడు కూడా సేఫ్గా మనం సేఫ్ స్టాక్స్లో చూసుకోవడం, ఇన్వెస్ట్మెంట్కి చూసుకోవడం బెటరు. ట్రేడింగ్ మూవ్స్ అంటే అది వేరే విషయం అన్నమాట. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇటువంటి స్టాక్స్కి అయితే దూరంగా ఉండండి. ఇది ఇండిగో గురించి. దీంతోపాటు ఈవెన్ వీళ్ళు ఏదంటే ఇండిగో వాళ్ళు కూడా రిజల్ట్ పరంగా కూడా నేను అంత అంటే కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా చెప్పాలి అంటే కొంచెం నాకైతే డౌటేనండి ఇండిగో మీద. తర్వాత మారుతి రిజల్ట్ అనౌన్స్ చేసింది. మారుతి పరంగా రిజల్ట్ పరంగా చూసుకుంటే ప్రాఫిట్స్ 1% పెరిగింది లాస్ట్ ఇయర్తో. రెవెన్యూస్ మాత్రం 9% పెరిగింది. ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్ అండి. స్టాక్ 7084 దగ్గర స్టాక్ క్లోజ్ కావడం చూసాము. ఇది మారుతికి సంబంధించి ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేసిన ప్రధాన కంపెనీలు 2. తర్వాత చాలామంది అడుగుతున్న స్టాక్స్లో మనం ఈరోజు కొన్ని స్టాక్స్ తీసుకుందామండి. అందులో MRF ఒకటి అడుగుతున్నారు చాలామంది. ఒకటి అండి, MRF అనేది లాంగ్ టర్మ్కి బాగానే ఉండొచ్చు అండి. టైర్ కంపెనీస్ రీసెంట్గా మనం చూసాము బాగా ఈ ఆటోమొబైల్ సేల్స్ బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు తగ్గొచ్చు, అంటే నెక్స్ట్ మంత్ తగ్గొచ్చు. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే ఆటో ఆల్రెడీ ఆటోమొబైల్ సేల్స్ పెరిగాయి కాబట్టి ఆటో రిలేటెడ్ పార్ట్స్ అంటే లైక్ ఈవెన్ టైర్ కంపెనీస్ తర్వాత ఆటో ఎంజినీరింగ్ కంపెనీస్ అన్నీ కూడా నెక్స్ట్ కొన్ని రోజులు బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగా రావచ్చు. లాంగ్ టర్మ్కి ఎవరన్నా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ కరెక్షన్స్లో ఇన్వెస్ట్ చేయండి. రీసెంట్గా 58,000 నుంచి షార్ప్గా పెరిగిందండి స్టాకు. ఈ MRF అనేది ఏంటంటే ఇది అంటే ప్రైస్ పరంగా పెద్దగా కనపడుతుంది. అంటే 67,000 అనేటప్పటికీ రీటైల్ ఇన్వెస్ట్మెంట్ పార్టిసిపేషన్ ఉండదు. దీంట్లో మ్యూచువల్ ఫండ్సో లేకపోతే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారో లేకపోతే ఎవరైనా HNIC ఇన్వెస్ట్ చేస్తారండి. కాబట్టి ట్రేడింగ్ యాక్టివిటీ పెద్దగా ఉండదు. ఓన్లీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగా మీకు ఓపిక ఉండి దీన్ని ఒక 2 ఏళ్ళు మర్చిపోతానంటే కొంచెం మంచి రిటర్న్, అంటే మంచి రిటర్న్ కాదు ఒక 10-15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసం అయితే MRF మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత చాలామంది అడుగుతున్న ఇంకో స్టాక్ అంటే రీసెంట్గా బాగా పడిన స్టాకు ఆరతి డ్రగ్స్ గురించి అడుగుతున్నారండి. ఆరతి డ్రగ్స్ గురించి అంటే రీసెంట్గా 1,000 రూపీస్ నుంచి బాగా కరెక్ట్ అయింది, 600 లెవెల్స్కి వచ్చింది, 640 దాకా కూడా వచ్చి మళ్ళీ ఈరోజు కొంచెం పెరిగింది. సో ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఏపీఏ ఆరతి గ్రూప్ అనమాట. ఆరతి కెమికల్స్ ఉంది, ఆరతి ఇండస్ట్రీస్, ఆరతి డ్రగ్స్ ఉంది. సో ఏ గ్రూప్ పరంగా ఓకే నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే రీసెంట్గా ఎందుకు పడింది ఇంత ఫాస్ట్గా అంటే బాగా పెరిగిన దృష్ట్యా పడిందని నేను అనుకుంటున్నాను. అంతకుమించి వేరే న్యూస్ పరంగా అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే రీసెంట్గా 1,000 రూపీస్ నుంచి 600కి వచ్చింది. ఫండమెంటల్గా బాగానే ఉంది. మన రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయండి. 21% రెవెన్యూస్ పరంగా మనకి పెరిగింది. 578 crores వర్సెస్ 477 crores. ఈవెన్ ప్రాఫిట్లో కూడా 132 crores ప్రాఫిట్ వచ్చింది. ఇక వీళ్ళు ఏపీఐస్ స్పెషాలిటీ కెమికల్స్లో ఉన్నారు. అందరు తెలిసిందే మనకి రీసెంట్గా ఏపీఐ కంపెనీస్ అన్నీ కూడా మన ఇండియాలో బాగా పెరిగాయి. దానికి ప్రధాన కారణము అటు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వీటికి పాజిటివ్, ప్లస్ వీళ్ళకి ఏపీఐ కంపెనీస్కి మార్జిన్స్ కూడా పెరుగుతాయండి. ఆబ్వియస్గా రెవెన్యూస్ పెరుగుతుంటే మార్జిన్స్ ఇంకా పెరుగుతాయి. ఇది మామూలు ఫార్మా కంపెనీకి ఏపీఐ కంపెనీస్కి తేడా ఏంటంటే మామూలు ఫార్మా కంపెనీస్కి మార్జిన్స్ తక్కువ ఉంటాయి, ఏపీఐస్కి మార్జిన్స్ అనేది మీకు ఎక్కువ ఉంటాయి. మీరు ఇదేనే కారణం కాదండి, అవేవల్ కెమికల్స్ చూడండి, తర్వాత గ్రాన్యూల్స్ చూడండి, లారస్ ల్యాబ్స్ చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే మార్జిన్స్ బాగుంటాయి అన్నమాట. సో ఫండమెంటల్గా అయితే నాకు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బాగానే ఉంది. హై లెవెల్స్లో అనుకోని ఉంటే ప్రస్తుతానికి అయితే దీన్ని హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ మళ్ళీ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇది మనకి ఆర్తి డ్రగ్స్ గురించి. ఇక క్లోజింగ్ రిపోర్ట్ ఏదో క్లోజ్ చేద్దామండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. ఈ వీకెండ్ నుంచి అందరు తెలిసిందే మనకి వెబినార్ అనేది ఉంది, ఫండమెంటల్ వెబినార్ ఉంది. 6 క్లాసెస్ ఉన్నాయి. 16 అవర్స్ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద మెసేజ్ బాక్స్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను.
థ్యాంక్ యూ అండి.